కుటుంబ సభ్యులు అభిమానులు పులివెందుల ప్రజల సమక్షంలో పేదల వైద్యుడు ఏసీ గంగిరెడ్డి సంస్మరణ సభ జరిగింది. సీఎం వైఎస్ జగన్, వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరై డాక్టర్ గంగిరెడ్డికి ఘన నివాళులు అర్పించారు. సీఎం వైఎస్ జగన్ డాక్టర్ గంగిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. డిప్యూటీ సీఎం అమ్జద్ భాషా, గెంపిలు విజయసాయిరెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రులు ఆదిమూలపు సురేష్, విశ్వరూప్, ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి పెద్ద ఎత్తున పులివెందుల ప్రజలు పేదల వైద్యుడి సంస్మరణ సభలో పాల్గొన్నారు. డాక్టర్ ఈసీ గంగిరెడ్డి సేవా తత్పరత, పేదలకు వైద్యం పట్ల ఆయనకున్న అంకిత భావం గురించి, ఆయన అందించిన సేవల గురించి అభిమానులు పులివెందుల ప్రజలు పదే పదే తలుచుకున్నారు. పిల్లలకి దేవుడిగా, పేదల వైద్యుడిగా పులివెందులలో సహా చుట్టుపక్కల 4 జిల్లాల్లో మంచి పేరున్న డాక్టర్ ఈసీ గంగిరెడ్డి గత శనివారం తెల్లవారుజామున హైదరాబాద్లో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో అనారోగ్యంతో కన్నుమూశారు. తన తండ్రి చాలా నిరాడంబరుడని, క్రమశిక్షణ విలువలు పాటించటంలో ఆయన అందరికీ ఆదర్శనమని, డాక్టర్ ఈసీ గంగిరెడ్డి కుమార్తె సీఎం వైఎస్ జగన్ సతీమని వైఎస్ భారతి అన్నారు. ప్రజా వైద్యుడిగా ఆయనకు మంచి పేరని, ఆయన వైద్యం కోసం ప్రజలు తరలివచ్చేవారని ఆమె గుర్తు చేసుకున్నారు. వైద్యం కోసం వచ్చేవారిని ఆయన తన ఆత్మీయులుగా భావించేవారని వైఎస్ భారతి అన్నారు. చాలా డెలికేటెడ్ గా ఉండేటువంటి ఆయన. As a doctor, he was extremely dedicated. He was very, very passionate. And the passionate doctor, and the dedicated doctor, we know that I am successful. As the last year, I think he came more out of his dedication to what he was doing. So, Yogutana Bharat Pote, in the Dhanamat, serious case, he was in 9-10. Ekkada Bhaga, and then all other things, he was in 9-10. నేను వచ్చినప్పుడు హాస్పిటల్ కింద ఉండేది ఈ పైన ఉండేది. ఇంకా ఏ బేబీ వేసినా కూడా ఆయన ఎవరు ఏడుస్తున్నారు, ఎందుకు ఏడుస్తున్నారు, పోయి నర్సులు తీసి చెప్పాడు ఏడుస్తున్నారు, చూడండి ఎందుకు ఏడుస్తున్నారు. దాని తర్వాత మై కాన్స్టెంట్ మెమరీస్ ఆఫ్ మై చైల్డ్హుడ్ కాన్స్టెంట్ గా ఆయన ఫోన్ చేయండి చెప్పడం చూస్తానండి. దేవుడు కూడా నాయన చాలా బ్లెస్ చేస్తున్నాడు. ఆయన ఉండుకుంటే చాలు బాగా అవుతుంది అని పేరు దేవుడు ఆయన చేసిన పనులన్నింటినీ దేవుడు కూడా బాగా చేసి చాలా మంది వచ్చేటోడు. అసలు చెట్ల కింద కూడా మంచాలు వేసుకోనైనా ఉంటాం, మేము చూపించుకొని పోతాము, మీ దగ్గరనే చూపించుకుంటాము, స్థల పేరు కూడా మీ దగ్గరనే చూపించుకుంటాము అని ఉండి చూపించుకొని పోయేటోడు. హి వాజ్ వెరీ డెడికేటెడ్ అండ్ అనదర్ థింగ్ ఇస్ హి వాజ్ వెరీ ప్రిన్సిపల్. ఒకసారి ఏదైనా ఉండాలని అనుకుంటే దాన్ని ఏమన్నా కానీ అని మారేటోడు కాదు.